ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుగారి మేళాలో కొత్తగా నియమితులైన 71,000 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ను పంపిణీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు రాష్ట్రాల అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్స్ కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యువతను మరింత శక్తివంతం చేయడానికి దేశాభివృద్ధిలో వారిని భాగం చేయడానికి రోజ్గార్ మేళాను ప్రారంభించినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు మిషన్ మోడ్లో పనిచేస్తున్నామని చెప్పారు. రోజ్గార్ మేళాల ద్వారా ఎంపికైన యువత ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటారని, ప్రభుత్వంలో సామర్థ్యాలను పెంచడానికి వారంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని కోరారు. దేశం అమృతకాలంలోకి ప్రవేశించిందని, ఈ యుగంలో కొత్త బాధ్యతను పొందుతున్నారంటూ తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలో యువత రథసారథిగా మారుతారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గారి మేళాను ప్రారంభించింది. నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్రం చర్యలు చేపట్టింది. రోజ్గార్ మేళా చేపట్టి ఎంపికైన అభ్యర్థులకు వెనువెంటనే నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లను సైతం చేసింది. నిరుద్యోగులు వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు రోజ్గార్ మేళా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్గార్ మేళా కింద 75,000 మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. माननीय नरेंद्र जी मोदी साहब के कर कमलों द्वारा देश में 71,000 लोगों को नियुक्ति प्रमाण पत्र दिया है। इस सरकारी नियुक्ति के माध्यम से युवाओं को जो जॉब मिला है वो बहुत ही महत्वपूर्ण है। आज जो नियुक्ति किया है गवर्नमेंट ऑफ इंडिया के माध्यम से जो नियुक्ति हुई है उसी में बॉर्डर सिक्योरिटी फोर्स, सीआईएसएफ, एसएसबी और कुछ बैंक, ऐसे अलग अलग सेक्टर में नियुक्ति हुई है। टोटल 1.5 साल में 10 लाख युवाओं को नियुक्ति मिलने वाली है और इसी के लिए भारत सरकार की डीओपीटी डिपार्टमेंट काम कर रही है और आज जैसा युवाओं के लिए नियुक्ति का सम्मेलन हुआ ये 1 महीना पहले भी ऐसा हुआ था। उसी वक्त 75 युवाओं